అన్నారు. ఎన్నో రంగాలు ఉన్నాయి, అన్ని రంగాలను కాదనుకోని మీరు అంటే కళారంగానికి రావడం కారణం, ప్రధాన కారణం ఏంటని? కళ అంటే నేను చిన్నప్పటి నుంచి నేను చూసిన కష్టాలు, కన్నీళ్ళు, బాధలు చూసినాను కాబట్టి ఈ రకంగా ఈ కళను నేర్చుకోవడం జరిగింది. కళారూపంలో నా కళను బయట పెట్టుకొని ఈ కష్టాలను పాటగా మలుచుకొని ఈ పాటలు నేర్చుకున్నాను. తెలంగాణ ఉద్యమంలో ఏమేమి పాటలు, ఎన్ని పాటలు పాడారన్నా, అసలు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఎలా ఉంది కళాకారుడు? తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసినాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఓయుజేఏసీ చైర్మన్ దరువెల్లన్న, ఆ సంస్థలో నేను మా దుబ్బాక కాన్ఫరెన్స్కి దరువు అధ్యక్షునిగా కళా బృందానికి ఉన్నా కాబట్టి ఆ అమరవీరులను తలుచుకుంటూ అనేక రకాలుగా మా దరువు ఎల్లన్న రాసింది కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చిన తెలంగాణలో అమరవీరుల కళలు నెరవేరలేదని ఈ పాట మా ఈ పాట. ఓ అమరవీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పుత్ర కొడుకులారా, మీరు కలలు కన్న తెలంగాణ రాష్ట్రము వెలవెలబోతుంది, మీరు కలలు కన్న తెలంగాణ రాష్ట్రము వెలవెలబోతుంది, మీరు కలలు కన్న తెలంగాణ రాష్ట్రము వెలవెలబోతుంది, మీరు కలలు కన్న తెలంగాణ రాష్ట్రము వెలవెలబోతుంది. మీ ఆశలన్నీ అడి ఆశలై వెళ్ళబోతే మిగిలింది. ఓ అమర చాలా బాగుంది పాట. ఆ పాటలోనే తెలంగాణ ఉద్యమ చరిత్ర మొత్తం కూడా చెప్పిండు.